ప్రభుత్వ సేవలకు, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ కార్యక్రమాలకు గాను పౌరులు రకరకాల పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. వాటిల్లో ఆదాయపు పన్ను, ఇంటి పన్ను, టోల్టాక్స్ వంటి వాటి గురించి మనకు తెలుసు. అయితే విచిత్రంగా వర్షం పడితే కూడా పన్ను చెల్లించే పరిస్థితి బహుశా ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా లేదు. మొట్టమొదటిసారిగా కెనడాలో వచ్చే నెల నుంచి రెయిన్ ట్యాక్స్ అమలు కానుంది. ఈ మేరకు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. టొరంటో నగరంతో పాటు దాదాపు కెనడా మొత్తం తుఫాను నీటి నిర్వహణ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. కెనడాలో మార్చి నుంచి మే నెల వరకు వర్షంతో పాటు మంచు కురుస్తుంది. భూ ఉపరితలం, చెట్లు, మొక్కల ద్వారా గ్రహించబడని వర్షపు నీరు బయట రోడ్లపై ప్రవహిస్తుంటుంది. అయితే ఆ దేశంలో నేల కనిపించకుండా ఇళ్లు, రోడ్లు, కార్యాలయాలు అలా దాదాపు అంతా కాంక్రీట్ మయం కావటంతో నీటి నిర్వహణ సవాలుగా మారుతుంది. కెనడాలో తుఫాన్లు ఎక్కువగా వస్తుంటాయి. అది సమస్యను మరింత పెంచుతోంది. దాంతో ప్రజల రోజువారీ కార్యకలాపాలు చాలా దెబ్బతింటున్నాయి. ఆ పరిస్థితుల్లో స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం స్మార్ట్ వాటర్ ఛార్జ్, వాటర్ సర్వీస్ ఛార్జ్ కన్సల్టేషన్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. అందుకు అవసరమయ్యే ఆర్థిక భారాన్ని ప్రజలే భరించాలనే ఉద్దేశంతో రెయిన్ ట్యాక్స్ను విధించనున్నట్టు తెలిసింది. కెనడాలో అధిక భాగం రాతి నేలలే. దాంతో వర్షపు నీరు నేలలో ఇంకెందుకో చాలా సమయం పడుతుంది. చిన్నపాటి వర్షం కురిసినా డ్రెయిన్ వాటర్తో నాలాలు పొంగి పొర్లుతుంటాయి. ఈ సమస్యను రన్నాఫ్ అంటారు. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక మరుగునీటి పారుదల వ్యవస్థ స్మార్ట్ వాటర్ ఛార్జ్ను ప్రారంభించింది. ఈ విధానం ద్వారా సేకరించిన అదనపు నీటిని బయటకు తీస్తారు. దానికయ్యే ఖర్చులను రెయిన్ ట్యాక్స్ ద్వారా భర్తీ చేస్తారు. అయితే అద్దె ఇళ్లలో నివసించే వారిపై ఈ పన్ను విధిస్తారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.